ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచాయని మండిపడ్డారు. ఈ రోజు నిర్వీర్యం చేసే కార్పొరేట్ ఆదాన అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టగానే శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గమనిస్తున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో తెలియదు, ఏదో ఒక పేదవాడు ఏమి కొనేటట్లేదు, ఏమి తినేటట్లేదు, ఉప్పు నుండి పప్పు దాకా ఏమి కొనేటట్లేదు. ఏదైనా అడిగి రేట్లు విపరీతంగా పెంచేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పాదయాత్రలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మీకందరికీ ఉచిత విద్యుత్ ఇస్తాము, 200 యూనిట్ వరకు ఫ్రీ అన్నారు అని చెప్పి అధికారంలోకి రాలే వచ్చినాడు. నేను ఉన్నాను అన్నాను, నేను విన్నాను అన్నాడు. నేను ఉన్నాను విన్నాను, నువ్వు చేస్తున్నది ఏం ప్రజలకి? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడే కానీ ఒక ప్రాజెక్టు కట్టిన కోపాలు పోలే. వరదలు వచ్చి రైతుల పంటలు నాశనం అయిపోతే ఆ రైతులకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. మాకు ఎంతోమంది రైతులు ఇప్పుడు కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది, 32 గ్రామాలు కొట్టుకుపోయినాయి. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా పరిహారం అనేది విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మరి నేను ఇప్పుడు ఇష్టానుసారంగా జగనన్న చేయక, జగనన్న దేవన, జగనన్న తోడు, అవి ఇవి అని చెప్పేసి నానా రకాల పథకాలు పెట్టి మళ్ళా డబ్బులు ఏడో అమ్మాయికి లేదా రైతులకి ఇట్లా ఇచ్చేసి ఆ కుటుంబాలు పేద కుటుంబాలకు ఇచ్చేసి చేతులు ఊపుకుంటే నా వల్ల నాకు రేష్ట అధికారం వస్తుంది, నేను ఉంటాను, నేను చేసే పథకాలు బాగుండాలని నువ్వు 4 మంత్రులు పెట్టుకుని విజయవాడలో కూర్చొని ఫలాలు చెప్పుకుంటూ పోతా ఉన్నావు. కానీ దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో నువ్వు వాగ్దానం వచ్చిన ఏం చెప్పావు, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నావు, అది కావాలి కదా. కనీసం ఇన్ని ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కసారి రాయదుర్గం వచ్చినావు అంతే, ఇంకెక్కడే కానీ పర్యటన లేదు.